అందరికీ నమస్కారం అండి. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రాణప్రతిష్ఠలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి, అలాగే రామ మందిరంలో విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయోధ్యాపురిలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం జనవరి 22, 2024 మధ్యాహ్నం 12:29:08 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:30:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కేవలం 24 సెకండ్లలో మాత్రమే పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్ పేర్కొంది. ఈ విశిష్ట కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సంప్రోక్షణ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి, దీని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణప్రతిష్ట అంటే ఏమిటి? ప్రాణప్రతిష్ట అనగా జైన మతం, హిందూ మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం. ప్రాణప్రతిష్ట తర్వాతనే దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ట సమయంలో పూజార్లు వేద శ్లోకాలు, మంత్రోచ్చారణల మధ్య క్రతువులను నిర్వహిస్తారు. ప్రాణ అనే పదానికి అర్థం ప్రాణశక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ప్రాణప్రతిష్టకు ముందు ఏం చేస్తారు? ఏ ఆలయంలో అయినా సరే ప్రాణప్రతిష్ట ఒక ముఖ్యమైన ఆచారం. ప్రాణప్రతిష్ట ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు విగ్రహాలతో సమానమని భావిస్తారు. ప్రాణప్రతిష్ట తర్వాత ఆ విగ్రహంలోకి విశేష శక్తులు చేకూరుతాయి. అప్పుడు దేవుడు దేవతగా రూపాంతరం చెందుతారని శాస్త్రం చెప్తుంది. ఈ ప్రక్రియ ద్వారా భక్తులు దేవులను పూజిస్తారు. ఇక ప్రాణప్రతిష్ట ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, విగ్రహాన్ని ఊరేగింపుతో ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం ప్రాణప్రతిష్ట ప్రక్రియ ప్రారంభమవుతుంది. తరువాత విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పసుపు గంధం రాస్తారు. మంత్రోచ్చారణలతో జీవం పోస్తారు. అప్పుడు గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచి అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తారు. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.